మండలం దువ్వూరు మర్రిపాడు చెన్నవరప్పాడు గ్రామాలలో మాజీ మంత్రి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలం రామనారాయణ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో తమ గెలుపుకు అందరూ గట్టిగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 86 లక్షలకు పైగా రేషన్ కార్డులను మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం 63 లక్షల రేషన్ కార్డులు మాత్రమే లబ్ధిదారులకు అందించిందని అన్నారు. సుమారు 20 లక్షలకు పైగా రేషన్ కార్డులను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని పేర్కొన్నారు. పిల్లలకు ఇచ్చే అమ్మ ఒడి పథకం నగదులో కూడా కోతలు విధిస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని అన్నారు. రాష్ట్రంలో విషపూరిత మద్యం తయారీదారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులుగా నిలబెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవీంద్రారెడ్డి, శేఖరయ్య, కర్ణాటి రవీంద్రారెడ్డి, మారెల శ్రీనివాసులు, శ్రీనివాసులు యాదవ్, సర్పంచ్ ఆరం ప్రసాద్ రెడ్డి, దయాకర్ గౌడ్, మంజులా నాయుడు, రత్నయ్య హరిరెడ్డి, జనార్దన్ రెడ్డి, పార్థసారాది రెడ్డి, భీమేశ్వర్ రెడ్డి, గోపినాయుడు, కాకు మధుబాబు, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్న రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో 86 లక్షలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో అంటే, 86 లక్షల ఉన్న రేషన్ కార్డుల్ని కోత విధించి 63 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చారు. అమ్మ ఒడి అని పెట్టారు. సరే, అమ్మ ఒడి పెట్టారు, చదువుకునే ప్రతి బిడ్డకి నేను 15,000 ఇస్తానని ఎలక్షన్కు ముందు చెప్పాడు. ఎలక్షన్ అయిపోయాక మరి ఆయన అమ్మ ఒడి ప్రతి బిడ్డకి ఇస్తానన్న ఆయన, నేను పుట్టిన ఒక బిడ్డకే ఇస్తాను, ఇద్దరు బిడ్డలకి ఇవ్వను, 3 బిడ్డలకి ఇవ్వను అన్నాడు. ఇవాళ అటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు తగ్గింపు లేకుండా, ఒక బిడ్డ కానీ ఉంటే ఆ తల్లికి 15,000, ఇద్దరు బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000, నేను ప్రతి సంవత్సరం ఆ బిడ్డల యొక్క భవిష్యత్తుకి నిధులు ఇస్తానని చెప్పి ఇవాళ ప్రమాణం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తన పార్టీలో ప్రణాళికలో పెట్టాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో 16 లక్షల మంది పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేసింది ఆ ప్రభుత్వం. 16 లక్షల మంది పిల్లలకి రాష్ట్రంలో. మరి జగన్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ నేను ఎంత ఉంటే అంత ఇస్తాను, ఎంత ఉంటే అంత ఇచ్చే సంగతి దేవుడు ఎరుగు, కానీ 16 లక్షల మంది పిల్లల్ని 9 లక్షలకి తగ్గించేశాడు. చంద్రబాబు నాయుడు 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే, ఈ పెద్ద మనిషి వచ్చాక 8.5 లక్షలకో 9 లక్షల మందికో తగ్గించేశాడు. ఈ రాష్ట్రంలో ఆయన తెచ్చిన అప్పుకి మనం కట్టాల్సిన వడ్డీ సంవత్సరానికి 57,000 కోట్లు అని చెప్పి మీకు మనం చేస్తున్నాం, వడ్డీ మాత్రమే బ్యాంకులకి. ఇక అసలు కోట్లల్లో ఉంది, 11 లక్షల కోట్ల అసలు, వడ్డీ 57,000 కోట్లు సంవత్సరానికి. ప్రభుత్వ ఆదాయం ఎంతో తెలుసా? 90,000 కోట్లు ప్రభుత్వ ఆదాయం. 57,000 కోట్లు ఈయన తెచ్చిన పందేరానికి, ఈయన పెట్టే బొరుగు ముద్దలకి ఆ 57,000 కోట్లు అప్పు పోతే ఇక మిగిలింది 48,000 కోట్లు ఉద్యోగుల యొక్క జీతభత్యాలు, వాళ్ళకి అలవెన్సులు, ప్రభుత్వ ఉద్యోగాలకి చెల్లించాలి సంవత్సరానికి. ఇక పోతే ఆడు మిగిలింది ఏందయ్యా? ఖాళీ బొచ్చ తప్ప. ఈ పెద్ద మనిషికి అధికారం ఇస్తే తిరగేసి ఖాళీ బొచ్చ మనకు చూపించి వెళ్ళిపోతాడు. ఇంకా ఈయన అవసరమా మనకి? ఇంకా ఈయనతో పరిపాలన సాగించుకుందామా? ఇంకా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలమా చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, అడ్వైజర్లు, సలహాదారులవే ఈ ఫ్యాక్టరీలు. వాళ్ళు ఇటువంటి మద్యాన్ని తయారు చేసి
రూపాయలు దోచుకోవడానికి ఇవాళ తయారు చేస్తే దానికి అనుమతులు ఇచ్చిన దానికి ఒక్కొక్క బాటిల్ పైన ఇంత అని కమిషన్ తీసుకుంటూ ఇప్పటికీ 100,000 కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ను నమ్మిన వంటూ మనుక్రాంత్ రెడ్డి జనసేనను కాదని వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి పట్టిన శని వదిలిందని వైసీపీ పార్టీ కోవట్టైన మనుక్రాంత్ రెడ్డి తన సొంత గూటికి చేరడం నెల్లూరు శుభ పరిణామమని జన సైనికులు అన్నారు. అనంతరం ఆనంద ఉత్సవాలతో బాణ సంచా కాల్చి సంబరాలు జరుపుకున్న ఆత్మకూరు జన సైనికులు. ఆత్మకూరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి ముందుగా దీపావళి వచ్చింది. ఎందుకంటే వైసీపీ ఎజెండాతో వైసీపీ ముసుగులో గత 6 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీని నాశనం చేసిన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ఈరోజు జనసేన పార్టీ వీడి వైసీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జన సైనికులందరూ తమ ఆనందోత్సాహాలతో తపస్సులు కలసడం జరిగింది. మనుక్రాంత్ రెడ్డి, నీ గుండెల మించి చేసుకొని ఒక్కసారి ఆలోచించు. ఈ 6 సంవత్సరాల కాలంలో నువ్వు జనసేన పార్టీని నాశనం చేసావా లేదా అన్నది నీకే తెలుస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి 48 వారాలు ఉంటాయి, మనకి 46 మండలాలే. ఈ 6 సంవత్సరాల కాలంలో వారానికి ఒక మండలం తిరిగినా ప్రతి మండలాన్ని 6 సార్లు చుట్టూ తిరగచ్చు. కానీ ఏ రోజైనా ఈ 46 మండలాలు ఏ పక్క ఉన్నాయో, ఏం చేస్తున్నాయో, ఇక్కడ జనసైనికులు ఏం చేస్తున్నారో, జనసైనికులు పోట్లు ఏ విధంగా పడుతున్నారో ఏ రోజైనా నువ్వు గమనించావా? లేదు. ఎందుకంటే నువ్వు ఈ పార్టీలో చేరింది వైసీపీ ముసుగులో వైసీపీ అజెండాతో జనసేన పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశంతో చేరావు. అదే ఉద్దేశంతో ఈరోజు పార్టీని వీడావు. ఖచ్చితంగా ఇటువంటి చీడ పురుగులు జనసేన పార్టీ నుంచి బయటికి పోతే జనసేన పార్టీ ఇంకా బలపడుతుంది. తప్పు నుంచి జనసేన పార్టీ బలహీనపడదు. ఈరోజు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, మీరు ఇటువంటి ముసుగు కప్పుకున్న మనుక్రాంత్ రెడ్డి లాంటి వాళ్ళని మీరు కొనొచ్చావు, కానీ నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, జన సైనికుల్ని నువ్వు కొండ నీ వల్ల కాదు, కాదు నీ బాబుతనం కూడా కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన.